తెలుగు శ్రోతలకు నమస్కారం తెలుగు ఆడియో బుక్స్ ఛానల్ని ఆదరిస్తున్న శ్రోతలందరికీ కృతజ్ఞతలు ఈరోజు కథామృతం శీర్షికన ఈనాడులో ప్రచురితమైన కాని చోటు అనే కథ వినిపిస్తాను రచన వలివేటి నాగచంద్రావతి గారు వినిపించినది రే బాలకృష్ణ ఇక కథలోకి వెళదాం రెండో అంతస్తు అపార్ట్మెంట్ ముందున్న బాల్కనీలో నిలబడి ఎదురుగా వస్తున్న చల్లటి గాలిని తన్మయంగా కళ్ళు అరమూసి ఆస్వాదిస్తున్నట్టుగా శ్వాసించారు పరంధామయ్య గారు ఏమైనా నా సొంతం అన్న ఊహ కలిగించే అనుభూతే వేరు అనుకున్నారు మనసారా నాన్న ఇక్కడున్నారా అమ్మ హారతి ఇస్తోంది రండి పిలుస్తూ వచ్చింది సుకన్య పరంధామయ్య గారు లోపలికి నడిచారు హారతి కళ్ళకద్దుకున్నారు ప్రసాదం నోట్లో వేసుకున్నారు పూజకి గది ప్రత్యేకంగా ఉండాలి ఎన్నేళ్ల కోరికో ఇది మొత్తానికి నెరవేర్చారు పూజ గది గోడలకి తగిలించిన నోటొక్క దేవుళ్ల పటాలని భక్తిగా చూస్తూ ప్రసన్నంగా అన్నది భార్య ఆదిలక్ష్మి ఆవిడ సాధారణంగానే అని ఉండొచ్చును కానీ మొత్తానికి నెరవేర్చారు అన్న మాటలో ఏదో శ్లేష వినిపించి నవ్వుకుంటూ యువతలకి వచ్చారు పరందామయ్య గారు ఐదేళ్ల క్రితమే కొన్నారు ఈ అపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న సౌకర్యాల మీద ఇంట్లో వాళ్ళందరికీ ఆశే తనకి మాత్రం ఆ ఇంటి మీద వచ్చే రాబడి మీద ఆశ మరి మోసేవాడికే కదా తెలిసేది కావడి బరువు మొత్తానికి తన చేత ఊ అనిపించి ఆదిలక్ష్మి ఈ ఇంట్లో పాల పొంగలి పెట్టడానికి ఐదేళ్లు పట్టింది అందుకే ఆ చెణుకు నాన్నా ఇటు చూడండి సుకన్య పిలుపు విని అటుగా చూశారు ఆ హాలు పడమటి వైపున కిటికీ పక్కగా ఉన్న పడక కుర్చీ ఎప్పుడో తను చదువుకునే రోజుల్లో తండ్రి తన కోసం ప్రత్యేకంగా చేయించిన ఆ పడకుర్చీ అంటే అభిమానం అద్దె ఇళ్లలో దాన్ని వాల్చడానికే చోటు లేదని తనెప్పుడూ విచారిస్తూ ఉండేవాడు ఇప్పుడు దాన్ని ఇక్కడ తెచ్చిపెట్టి ఇల్లు మార్చడం వల్ల మీ కోరిక కూడా తీరింది చూశారా అని తనని ఖుష్ చేయాలని చూస్తోంది పిచ్చిపిల్ల సుకన్యవంక ఆపేక్షగా చూసి నవ్వారు పరందామయ్య గారు భార్య కూతురు కలిసి తెచ్చిన సామాన్లన్నీ విప్పి సర్దుకుంటుంటే సావకాశంగా పడకుచ్చిలో వాలి చూడసాగారు సెకండ్ హ్యాండ్దే అయినా సిటీలో పాష్ లొకాలిటీలో అంత పెద్ద హైక్లాస్ అపార్ట్మెంట్ అంటే పరందామయ్య గారి లాంటి తెలుగు మాస్టార్కి తాహతుకు మించిందే అయినా సాధ్యపడింది అంటే కాలం అప్పుడు ఆయనకి కలిసి వచ్చిందనుకోవాల్సిందే అప్పట్లో ఆయనకి అన్నగారికి కలిపి పిత్రార్జితమైన మామిడి తోట కొంత ఉండేది అన్నగారు దీర్ఘవ్యాధితో మంచం పట్టి అప్పుల పాలై తోట అమ్మేద్దాం పరందామా అన్నాడు సరేననక తప్పలేదు అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్లు ప్లాట్లు వేస్తుండటంతో తోట ధర బాగా పలికింది తన వాటా పైకం అనుకున్న దానికంటే కొంత ఎక్కువగానే చేతికొచ్చింది కానీ ఏదో వెలితి స్థిరాస్తి వెనక దన్నుగా ఉండి ధైర్యాన్నిచ్చేది ఈ కరెన్సీ చెంచలం డబ్బు చూసేసరికి ఆదిలక్ష్మి పలకసర్లు చేయించుకుంటానంది అబ్బాయి కంప్యూటర్ అన్నాడు అమ్మాయి మరేదో కోరింది ఇలాగే కరిగిపోతుందేమో అని క్షణక్షణము భయమే అలా కాకముందే ఏదో చెయ్యాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు తన సహా ఉపాధ్యాయుడు ఈ అపార్ట్మెంట్ విషయం చెప్పాడు ఆయన నాకు మేనమామ వరుస యుఎస్లో ఉండే కొడుకు దగ్గరికి వెళ్ళిపోతూ దీన్ని నమ్మకానికి పెట్టాడు చాలా మంచివాడు పోడు అన్నాడు స్నేహితుడు కానీ ఆయన ఎంత తగ్గించి ఇచ్చినా ఆ అపార్ట్మెంట్ విలువకి తోట డబ్బు సరిపోలేదు ధైర్యం చేసి కొత్త హౌసింగ్ లోన్ తీసుకుని అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నారు పరంధామయ్య గారు ఆ ప్లాట్ చూసి ఆ ప్లాట్ అందం చూసి దాని వైశాల్యం చూసి ఇంటిల్లిపాది పొంగిపోయారు అది తమ నివాసం కొరకు కాదని అమ్మేసిన తోటస్థానంలో మరో ఆర్థిక వనరు కావాలనే ప్రయత్నంలో మాత్రమే కొనటం జరిగిందని అంతేకాక దానిమీద బోలెడు అప్పుందని దాన్ని తీర్చడం కోసమైనా అద్దెకివ్వక తప్పదని పరందామయ్య గారి వివరణ విన్నాక నీరు గారిపోయారు కానీ ఓ చిన్న నమ్మకం వారి ఆశని పూర్తిగా అణగారిపోనివ్వలేదు అంచేత బ్యాంకు లోను తీరడానికి అందరూ పూర్తిగా సహకరించారు అద్దె తక్కువని సిటీ పొలిమేరల్లో ఉన్న కాలనీలో చిన్న వాటాలోకి కాపురం మార్చారు ఇంటి ఖర్చు ఇంతకంటే తగ్గించటం ఎవరి వల్ల కాదు అన్న లెవెల్లో పొదుపు చేసేది ఆదిలక్ష్మి కొడుకు హరి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి రెండు బస్సులు మారి వెళ్లేవాడు ఇక సుకన్య కాలేజీ నుంచి రాగానే చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్లు చెప్పేది ఏమైతేనేం అందరి కృషి ఫలించింది ఎనిమిదేళ్లకు కాని తీరదనుకున్న బ్యాంకులోను ఐదేళ్లకే తీరిపోయింది భూభారాన్ని దింపుకున్న ఆదిశేషుడిలా తేలికపడ్డారు పరంధామయ్య గారు రుణబాధ తీరటం ఒక్కటే కాదు అనుకున్నట్టుగా కొడుకుని ఇంజనీరింగ్లో చేర్పించారు సుకన్య డిగ్రీ అయ్యాక కొన్ని కంప్యూటర్ కోర్సులు చేసి ఓ ఇన్స్టిట్యూట్లో జాబ్ సంపాదించుకుంది ఇన్ని విజయాలు సంతోషపెడుతున్న సమయంలో భార్య పిల్లలు ఇంకా ఈ ఇరికింట్లో అవస్థలు పడాలా ఇకనైనా సొంత ఇంట్లో సుఖపడదాం అని అభ్యర్థించేసరికి కాదనలేకపోయారు అలా ప్రత్యేకంగా పూజగది ఉన్న తన సొంత ఫ్లాట్లో ఆదిలక్ష్మి పాలు పొంగించింది తెల్లవారుతూనే ఎదురైంది సమస్య ఏం మనిషిలో ఏమిటో పక్క మీది దుప్పటి దులిపి మడతలేస్తూ గొనుక్కుంటోంది ఆదిలక్ష్మి ఏమైంది అప్పుడే మేల్కొని అరచేతిలో శ్రీరామ చుట్టుకుంటున్న పరందామయ్య గారు అడిగారు పాలవాళ్ళు ఎవరైనా కనబడతారేమోనని ఇందాక వీధి తలుపు తీసి చూశానా ఆ చివరి ప్లాట్ ఆమె నైటీలో బయటకొచ్చింది పాలబూతి దగ్గరలో ఎక్కడుంది అక్కగారు అని అడిగాను తప్పేముంది చెప్పండి నన్ను పురుగును చూసినట్టు చూసి నాకిట్లా వరుసలు కలపడం నచ్చదు అని కొట్టినట్టు చెప్పి తలుపేసుకుంది తల తీసినట్టు అనిపించిందండి నాకు చిన్నపుచ్చుకున్న మొహంతో అన్నది ఆదిలక్ష్మి ఆమెకు తమ పాత ఇంటి పరిసరాలు మనసులో మెదిలాయి కొత్తగా అద్దెకి దిగిన వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళు ఎంత సహాయపడతారని పాలవాడిక కుదిర్చి పని మనిషిని మాట్లాడి పేపర్ వాడికి చెప్పి ఏం కావాలన్నా మొహమాట పడకుండా అడగమని ఇదేం పద్ధతో నిట్టూర్పు ఆగలేదు ఆదిలక్ష్మికి దాదాపు ఇలాంటి అనుభవమే రెండు రోజుల తర్వాత పరందామయ్య గారికి ఎదురైంది ప్రత్యూషానికి ముందరే కాస్త దూరం నడిచి రావడం ఆయనకి అలవాటు కొత్త ఇంటికి మారాక ఆ అలవాటుని పునరుద్ధరించుదామని ఆ రోజు బయటికి వచ్చారు అదే సమయానికి ఎదురింటాయన ఇంట్లో నుంచి యువతలికి వస్తూ కనిపించాడు మంకీ క్యాపు మెడకి మఫ్లరు చేతుల స్టిక్కు ఆయన కేనని అర్థమైంది ఈ ఇంటికి వచ్చాక ఆయన్ని పలకరించే సందర్భం ఇంతవరకు నా పేరు పరందామయ్య ఈ ప్లాట్ మాదే విఠలరావు గారు ఇంతవరకు ఇందులో రెంట్కుండేవారు సొంత ఇంట్లో ఉండాలని ఇప్పుడు మేమే వచ్చేశాం అన్నారు ఆయన్ని చూస్తూ పరిచయపూర్వకంగా నవ్వుతూ ఆయన నవ్వలేదు కళ్ళు మాత్రం ఏకాదిగా చూశాయి ఓ నువ్వేనా తెలుగు మాస్టారు అన్నాడు నొసలెగరేస్తూ చివుక్కుమంది మనసు కానీ అంత తొందరగా తొణికే స్వభావం కాదు కనుక పట్టించుకోనట్టుగా మందహాసం చేశారు అవును పదండి అడుస్తూ మాట్లాడుకుందాం అంటూ ముందుకు అడిగేశారు కానీ ఆయన ఆ మాట విననట్టుగానే గబగబా ముందుకు వెళ్ళిపోయాడు చివరి ప్లాటు లాయర్ని క్యాకేశాడు ఇద్దరూ కలిసి లిఫ్ట్ వైపు నడిచారు స్తబ్దుగా అయిపోయారు పరందామయ్య గారు అంతలోనే తేరుకున్నారు అవునులే నా స్థాయి వేరు ఆయన స్థాయి వేరు ఇరుగు పొరుగు అయినంత మాత్రాన నాతో కలిసి అడుగులు వేయాలని ఎక్కడుంది వెలితిగా నవ్వుకున్నారు ఆ క్షణంలో ఆయనకు భార్యకు గుర్తొచ్చినట్టుగా తాము ఉండొచ్చిన కాలనీ వసలు తలుపుకొచ్చారు తనతో పాటు నడవడం కోసం వీధి చివర తన కోసం నిరీక్షిస్తూ ఉండేవాడు పోస్ట్ మాస్టర్ ముకుందం తను రావటం చూస్తే స్వయంగా అరుగు దిగి వచ్చి గేటు తీసేవాడు తన ఇంటి యజమాని ఇరుగు పొరుగు మాస్టర్ గారు అంటూ తన వృత్తితో విలువని తనకు పెద్దరికాన్ని ఇచ్చేవాళ్ళు ఆ గౌరవం ఆ మర్యాద అన్ని చోట్లా లభిస్తాయని ఆశించటం తన అవివేకమే నిర్వేదంగా మెట్ల వైపు నడిచారు పరంధామయ్య గారు ఇక హరికి సుకన్యకి కూడా ఇక్కడ పరాయి దేశంలో ఉన్నట్టు ఒంటరితనంగా అనిపిస్తోంది వాళ్ల వయసు పిల్లలు లేక కాదు ఎదురు ఫ్లాట్లో నందిని సుకన్య తోటితే ఎదురైనప్పుడు తను నవ్వినా తిరిగి నవ్వదు హాయ్ అంటే తప్పదన్నట్టు పెదాలు కదిలిస్తుంది ఆ చివరి ప్లాట్ వకీల్ గారమ్మాయి రాణి అయితే మరీను చూయింగం నములుతూ వెస్ట్రన్ మ్యూజిక్ హమ్ చేస్తూ తన ఉనికినే గమనించినట్టు పక్కనుంచే వెళ్ళిపోతుంది పోనీ వాళ్ళ నేచరే అంతా అనుకుందామా అంటే సాయంత్రాలు వాళ్ళిద్దరూ రోడ్డు వైపు బాల్కనీలో చేరి గంటల తరబడి హస్కు కొట్టడం తను చూస్తూనే ఉంది తనంటేనే ఆ ఉపేక్ష ఎందుకని వాళ్ళకంటే ఎందులో తీసిపోయింది తను డిగ్రీ చేసింది ఎటొచ్చి వాళ్ళు పీజీ చేస్తున్నారు తను ఉద్యోగం చేస్తోంది పోనీ అందంలో సరితోగనా అంటే తన ముందు వాళ్ళిద్దరూ తీసికట్టే మరెందుకు తనను దూరంగా ఉంచుతున్నారు వాళ్ళు సుకన్య మదన వాళ్లతో ఎలాగా అని ఆరాటం హరిది సేమ్ ప్రాబ్లమే అదే ఫ్లోర్లో మెడిసిన్ చదువుతున్న ప్రదీప్ ఉన్నాడు లాలో జాయిన్ అయిన రాకేష్ ఉన్నాడు ఎదురింట్లో భరత్ తన కాలేజీనే తన బ్రాంచే కనిపించినప్పుడు హాయ్ అంటారు పలకరిస్తే రెండు నిమిషాలు ఏదో టాపిక్ మాట్లాడతారు చిరునవ్వు విసురుతారు కానీ ఎవరిలోనూ తనతో స్నేహం చేయాలనే అభిలాష కనిపించదు ఆ వైఖరికి కారణం తెలుసు అంతస్తుల మధ్య తారతమ్యం వాళ్ళు తను జీన్సే వేసుకుంటారు తన జీన్స్ మూడు వందలు వాళ్ళది మూడు వేలు బస్సు కోసం తన స్టాప్లో పడిగాపులు పడుతూ ఉంటే వాళ్ళు తన మీద లుక్కు పడేసి బైక్ మీద జుమ్మని దూసుకుపోతారు అది తేడా వాళ్ళున్న అంతస్తులో నివాసం మాత్రం అన్న సరిపోతుందా కనీసం పైపై కన్నా ఆ అంతస్తుకి తగినట్టు మెరుగులు పెట్టుకోవద్దా కానీ తనకది సాధ్యపడుతుందా హరి అంతరంగమిది మూడు నెలలు గడిచేటప్పటికీ బయటి వాతావరణంలో కొద్దిపాటికి మార్పొచ్చింది ఎదురు ఫ్లాట్ పెద్ద మనిషి తను వాకింగ్కి వెళ్తూ రావయ్య మాస్టరు అని పరంధామయ్య గారిని ఆహ్వానిస్తాడు కాకపోతే దారి పొడుగున ఆయన వక్త ఈయన శ్రోత ఒక అడుగు వెనగ్గా ఆదిలక్ష్మికి కూడా కాలక్షేపం బాగానే అవుతోంది తరచు ఎదురు ఆఫీసర్ గారి భార్య వసంతో మధ్యప్లాట్ కాంట్రాక్టర్ గారి మిస్సెస్ అపర్నో పిలుస్తూ ఉంటారు వాళ్లకు రాని కోరో పిండి వంటో ఎలా చేయాలో చూపించమని పొంగిపోతూ వెళ్ళి చూపించటం కాదు చేసి పెట్టి వస్తూ ఉంటుంది అలా వెళ్లాల్సినప్పుడల్లా వసంత్ గారు కొత్తగా చేయించుకున్న రవ్వల బ్రేస్లెట్ గురించో అపర్ణ గారికి ఉన్న మూడు వందల చీరల గురించో ఇంట్లో అందరి దగ్గర వర్ణించి నిట్టూరుస్తూ ఉంటుంది లేదా వాళ్లతో పాటు షాపింగులకు వెళ్ళి అవసరం లేకపోయినా డైనింగ్ టేబుల్ మీద కంటూ పళ్ళు పెట్టుకునే గాజు బౌలో షోకేస్లోకి ఓ వీనస్ బొమ్మ కొనుక్కొచ్చి పరంధామాయి గారి బడ్జెట్ పెంచుతూ ఉంటుంది ఇక హరి సుకన్య హ్యాపీగానే ఉంటున్నారు సుకన్య కంప్యూటర్ పరిజ్ఞానం ఆమెకే ఉపకరించిందనుకోవాలో చివరి ప్లాట్ లాయర్ గారికి అనుకూలించిందనుకోవాలో గానీ ఆయన దగ్గర పనిచేసే క్లర్కులు ఇద్దరు ఒకే మాట సెలవు పెట్టడం మూలాన సుకన్య ఆయన దృష్టిలో పడింది చూడమ్మా నీకు ఖాళీ ఉన్నప్పుడు కాస్త ఈ డాక్యుమెంట్లు ఫైల్లో లోడ్ చేసి పెడు అనో ప్రింటర్లో ఈ ఫారాలు కాపీలు తీసి పెట్టమ్మా అనో ఇంటి వచ్చి మరీ అడుగుతున్నాడు ఆయనంతటి లీడింగ్ లాయర్ వచ్చి అడగడమే చాలు కాదనటమొకట సుకన్య హడావిడి పడుతూ చేసి పెట్టేస్తూ ఉంది దీన ఆ ఇంటితో సుకన్యకి చనువేర్పడింది ఇప్పుడు రాణి ఆమెకు ఎంతో క్లోజ్ అయిపోయింది షాపింగులకి సినిమాలకి వెంట తీసుకువెడుతుంది తండ్రికి సాయం చేస్తున్నందుకు అని చెప్పకుండా చిన్న చిన్న గిఫ్టులు కొనిపెడుతూ ఉంటుంది తమ బోటి ఈ తరం అమ్మాయిలు నడకలోను మాటలోను చూపులోను వేషధారణలోనూ ఎంత మోడ్రన్గా ఎంత డైనమిక్గా ఉండాలో ఎడ్యుకేట్ చేస్తూ ఉంటుంది విత్తనాలు నాటుకునే తరుణం అవి తిండి గింజలైనా మత్తు గింజలైనా చక్కగా మొలకెత్తుతాయి సుకన్య ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటోంది హరి ఈ మధ్య ఇంటికి అప్పుడప్పుడు త్వరగా వస్తున్నాడు ఏరా అంటే భరత్ బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడమ్మా పది నిమిషాల్లో వచ్చేశాను బస్సులో ఆ తొక్కిసలాటలో నిలబడలేక చెమటతో తడిచి ముద్దై చచ్చేవాణ్ణి ఇవాళ హాయిగా ఉంది అంటూ హుషారుగా మొత్తానికి అందరూ హ్యాపీ ఒక్క పరందామయ్య గారికి ఎందుకో ఏదో నచ్చట్లేదు తాము కష్టాలు పడ్డారు కష్టాల్లో బతికే వాళ్ళ మధ్య బతికారు కష్టపడ్డమంటే ఎంత కష్టమో తెలిసి స్పందించారు ఇప్పుడు కష్టమంటే ఏమిటో తెలియని వాళ్ళ దగ్గరికి వచ్చి పడ్డారు ఈ మార్పు తమకి మేలు చేస్తుందా చెడుకు దారి తీస్తుందా పోన్లే ప్రస్తుతానికి ఎలాగోలా అడ్జస్ట్ అయ్యారు అది చాలు అనుకున్నారు మధ్యతరగతి మనస్తత్వంతో ఎప్పట్లాగే సమాధాన పడిపోతూ అమ్మా ఇవాళ శాలరీ అందుతుంది సాయంత్రం అట్నుంచటే షాపుకి వెళ్ళి బట్టలు తెచ్చుకుంటాను సరేనా కాస్త ఆలస్యమైన కంగారు పడకు తల్లితో చెబుతోంది సుకన్య పది రోజుల్లో సంక్రాంతి అది హడావిడి దిద్దిన స్లిప్ టెస్ట్ పేపర్లు కట్టగడుతున్న పరందామయ్య గారు విన్నారామాట అదేమిటి అమ్మతో కలిసి వెళ్ళవా తను తెచ్చుకోవాలిగా ఇప్పటి వరకు తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి వెళ్లడమే అలవాటు మరి ఓహో అమ్మ అపర్ణ గారితో వెడుతోందట మధ్యాహ్నం రాణి సాయంత్రం మా ఇన్స్టిట్యూట్కి వస్తానంది మేమిద్దరం చేద్దామనుకున్నాం షాపింగ్ చెప్పింది సుకన్య హాతోస్మి అనుకున్నారు పరందామయ్య గారు స్కూల్కి వెళ్లే ముందర ఆదిలక్ష్మి చేతికి డబ్బిచ్చారు అన్నయ్యకి వదినకి కూడా బట్టలు తీసుకోవాలి గుర్తుందిగా అన్నారు హెచ్చరింపుగా అన్నది ఆదిలక్ష్మి తిరిగి ఆయన సాయంత్రం స్కూల్ నుంచి ఇల్లు చేరేసరికి తల్లి కూతుళ్ళిద్దరూ ప్యాకెట్లు విప్పి ఒకరు తెచ్చినవి ఇంకొకరికి చూపించుకునే ముచ్చటలో ఉన్నారు సుకన్య తెచ్చుకున్న బట్టలు చూసి ఫక్తు శాకాహారి విస్తట్లో చికెన్ ముక్క చూసినట్టు విస్తుపోయారు పరంధామయ్య గారు రెండు షేడ్లలో ఉన్న జీన్స్ వాటి మీదకి ఏవేవో వెర్రి మొర్రి రాతలు ప్రింట్ చేసి ఉన్న టీషర్ట్లు బ్లాక్ కలర్ మిడ్డీ దానిమీద గులాబీ రంగు టాపు చీరో తప్పితే చుడీదారో తప్ప ఇప్పటి వరకు మరోటి కట్టి ఎరగని కూతురా ఇవి తెచ్చుకున్నది పాత కాలనీలో అయితే అందరివి బీసీ కాలం వాళ్ళకాలే అక్కడున్నప్పుడు ఇలాంటివి చూస్తే ఎబ్బెట్టు అనిపించేవి నాకు కూడా ఇక్కడ ఇలాంటివి వేసుకోకపోవడమే ఎబ్బెట్టుగా ఉంటోంది రోమన్ లాగే ఉండాలి కదా అందుకే ఇవి తెచ్చుకున్నాను బాగున్నాయి కదా నాన్న రాణి అయితే నా సెలెక్షన్ మార్వలెస్ అంది ఉలుకు పలుకు లేకుండా చూస్తున్న తండ్రికి అడగకుండానే సమాధానమిచ్చింది సుకన్య మంచి పనిచేశావు పిల్లలు ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో ఉండటమే ఆరోగ్యం ఈ మాటలన్నది తండ్రి కాదు తల్లి సారీ నాన్న ఈ నెల శాలరీలో ఏం మిగల్లేదు ఏమాత్రం విచారం లేకుండా విచారాన్ని వ్యక్తం చేసి చేతిలో బట్టల్ని మురిపెంగా చూసుకుంటూ వెళ్ళింది అక్కడి నుంచి సుకన్య తరువాయి భాగంగా తను తెచ్చిన చీరల్ని భర్త ముందుంచింది ఆదిలక్ష్మి అవి చూస్తే మతిపోయింది పరందామయ్య గారికి ఆవిడ ఎప్పుడు కొనుక్కున్నా నాలుగుందల్లో వచ్చే ఏ సెమీ గద్వాల్ చీరో మ్యాక్సిమం అలాంటిది నాలుగు వేలు పెట్టి పట్టు చీర ఒకటి కొట్టొచ్చినట్టు కనపడే రంగంటేనే అబ్బే అనే మనిషి జరీదారంతో నిండా ఎంబ్రాయిడరీ చేసిన ఇంకో సిల్క్ చీర ఒకటి తెచ్చుకున్నదంటే నిలువు పడుతున్నాయి ఆయనకని కనిపెట్టేసింది ఆదిలక్ష్మి ఏం చేయమంటారు ఆ అపర్ణ గారు పట్టుపట్టి కూర్చుంది ఈ చీర మీ పసిమి చాయ్కి బ్రహ్మాండంగా ఉంటుందంటూ తీసుకునేదాకా వదిలింది కాదు ఇప్పుడు అందరూ ఇవే నాకు కూడా కట్టుకోవాలనిపించింది ఉండదని తెలుసు నొచ్చుకుంటున్నట్టుగా అంది మరి వదిన వాళ్ళకి బట్టలు గొంతు పెగల్చుకుని అడిగారు పరందామయ్య గారు సర్లేండి మీరిచ్చిన డబ్బు ఈ చీరలకి మొదటి వాయిదా కట్టడానికే సరిపోయింది వాటికి కూడా ఎక్కడ అప్పు చేయను చీరలు చేతికి తీసుకుని పైకి లేస్తూ ఒక్కసారికి వాళ్ళకు పంపకపోతే పలంటుకు పోవులేండి తేలిగ్గా అంటూ వెళ్ళింది ఆదిలక్ష్మి నోట మాట రాలేదు పరందామయ్య గారికి మౌనంగా వెళ్ళి పడకుర్చీలో కూర్చుండిపోయారు ఎప్పుడు వచ్చాడో హరి తండ్రి దగ్గరగా లాగి కూర్చుని తండ్రి మీద చెయ్యి వేశాడు నాన్నా వేదనాభారాన్ని మోస్తున్నట్టు రెప్పలు మూసుకున్న పరందామయ్య గారు కళ్ళు తెరిచి ఏమిటన్నట్టు చూశారు నాకీ పండక్కి బట్టలు వద్దులే నాన్న తన బాధని అర్థం చేసుకున్న కొడుకు మీద వాత్సల్యం పెళ్ళుబుక్కిందాయనలో చెయ్యెత్తి కొడుకు తలమీదుంచి పర్లేదులే హరి ఈసారికి ఎలాగో సర్దుబాటు చేస్తాలే అనబోయారు మృదువుగా నాకు బైకు కావాలి నానా హరి వాక్యం పూర్తి చేశాడు ఓర్ని వీడు వాళ్ళలో ఒకడేనా బైక్ అంటే మాటలు మాటలనుకుంటున్నావా అరవై డెబ్బై వేలు ఎక్కడి నుంచి తెమ్మంటావు ఒక్కసారిగా అయ్యారు పరంధామయ్య గారు ఎన్నడూ లేని ఆయన గొంతు పెంచేసరికి గదిలో ఉన్న ఆదిలక్ష్మి సుకన్య పరిగెత్తుకొచ్చారు మీరు ఒక్కసారిగా ఏం కట్టక్కర్లేదు వాయిదాలుగా నెలకింతని కట్టొచ్చు మొహం ముడుచుకునే తమకి అనుకూలమైన పద్ధతి ఒకటి ఉన్నదని తెలియజేశాడు హరి అవున్నా మన వీలును బట్టి ఒకటి రెండేళ్లలో తీర్చేయచ్చు సంగతి తెలిసి అన్నకి వంత పాడింది సుకన్య మరింకేం అన్నది ఆదిలక్ష్మి తను వాళ్ల పక్షమే అన్నట్టు ఒక్కసారిగా నీరసపడిపోయారు పరందామయ్య గారు ఒంటరితనంగా నిస్సహాయంగా అనిపిస్తోంది ఎంత ఒబ్బిడిగా ఎంత బాధ్యతగా ఉండేవాళ్ళు ఎంత మారిపోయారు వీళ్ళు ఈ శక్తికి తగని పరుకులు ఎక్కడి దాకా ఉన్నంత ఉన్నంతవరకే కాళ్ళు చాపుకోవాలనే సూత్రాన్ని మరిచిపోయారా ఇలా తయారయ్యారు మీరు అలివి నా కోరికలేమిటి స్తోమతకు మించిన ఖర్చు ఏమిటి మీరేం చేస్తున్నారో మీకేమైనా తెలుస్తోందా అన్నారు ఉద్రేకాన్ని అణుచుకుంటూ ఇప్పుడు అంత తలకు మించిన ఖర్చేం చేశాం తీక్షణంగా అడిగింది ఆదిలక్ష్మి ఏమిటి అని నువ్వే అడుగుతున్నావా ముగ్గురికి బట్టలు తెమ్మని డబ్బిస్తే ఒక్కదానివి తెచ్చుకున్నావు పైగా ఇంకొంచెం అప్పు పెట్టి మరి ఈ వయసులో ఆ పట్టు చీర మీద అంత మోజేమిటి నీకు సుకన్య అంతే జీతమంతా తగిలేసి ఆ జీన్స్ తెచ్చుకుంది కొత్తగా అలవాటు దానికంత ముఖ్యమా మిమ్మల్ని చూసి వాడు ఏకంగా బైక్ అడుగుతున్నాడు ఈ వాయిదాలన్నిటికీ డబ్బెలా కట్టగలమన్న ఆలోచన ఏమన్నా ఉందా మీకు ఇంతకీ మీ బాధంతా మీ అన్నా వదినలకి బట్టలు తేలేదనే కదా అసలు ఈ మాలిన ధర్మాలన్నీ మానుకుంటే మీరు బెంగపడుతున్న ఆ వాయిదాలన్నీ నిక్షేపంగా కట్టచ్చు మాలిన ధర్మమా ఏమంటుందా వాదిలక్ష్మి విస్తుపోతూ అడిగారు అవును అదే చెబుతున్నాను నెల నెలా వాళ్ళ ఖర్చులంటూ మీరు పంపే డబ్బు ఆపేస్తే సరి అయినా ఎన్నాళ్ళని ఒకరి సంసారాన్ని మరో సంసారం ఆదుకోగలదు ఎవరి తిప్పలు వాళ్ళవి మనకి పిల్లలు ఎదిగొస్తున్నారు వాళ్ళ బాగోగులు చూసుకుంటే చాలిక నోట మాట రావటం లేదు పరందామయ్య గారికి ఒకనాడు అయ్యో వాళ్ళని మనం కాకపోతే ఎవరు చూస్తారు అన్న ఆదిలక్ష్మేనా ఏమే ఉన్న ఒక్కగానొక్క కొడుకుని యాక్సిడెంట్లో పోగొట్టుకుని ఆ షాప్లో కాలు చెయ్యి చచ్చుపడి మంచానికి అంకితమయ్యాడు తన అన్నగారు ఉన్న ఆస్తంతా వైద్యానికి కరిగిపోతే అప్పడాలొత్తి విస్తర్లు కుట్టి అతి కష్టం మీద సంసారాన్ని వీధికొస్తున్న దీనురాలు వదినమ్మకి చిరుసాయం నెలకోసారి తను పంపే మొత్తం తన సోదర ప్రేమని వితరణ గుణాన్ని తన భార్య పిల్లలు ఎంతో హర్షించారు సహకరించారు వారి పూర్తి మద్దతుండబట్టే దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబానికి ఇంతవరకు ఆసరా ఇవ్వగలిగారు కాని వాళ్లే ఈరోజులా బేలగా భార్యవంక చూశారు పరందామయ్య గారు మేము కాదు ఇక మీరే మా మాట వినాలి అన్నట్టు చురుగ్గా ఓ చూపు విసిరి గదిలోకి నిష్క్రమించింది ఆదిలక్ష్మి ఆ మరుసటి రోజు పరంధామయ్య గారితో అందరూ ముభావంగానే మసులుకున్నారు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే భార్య మౌనంగా అందించిన టీ అందుకుంటూ అడ్వాన్స్ ఇచ్చేశాను చెప్పారు పరందామయ్య గారు గంభీరంగా గప్పున వెలిగింది ఆదిలక్ష్మి మొహం అక్కడే ఉన్న పిల్లల మొహాలు కూడా సంభ్రమంతో ఇంతయ్యాయి బైక్కి అడ్వాన్స్ ఇచ్చేశారన్నమాట ఆహా మొత్తానికి తండ్రిని తమ దారికి తెచ్చుకోగలిగాం ఏం బైక్ నానా ఎంత సీసీ కలర్ ఏమిటి ఖరీదెంత నేను వచ్చేవాణ్ణిగా గొక్క తిప్పుకోకుండా అడుగుతున్న హరిని ఆపారు అడ్వాన్స్ బైకు కాదు అద్దె ఇంటికి మొన్నటి వరకు మనమున్న కాలనీలోకే ఎందుకు అరిచారు ముగ్గురు మనకు అనువైన చోటదే దృఢంగా అన్నారు పరందామయ్య గారు అనువు కాని చోటు ఈ కథ ఇంతటితో సమాప్తం